ఇక మీట్ ద ప్రెస్లో కేంద్ర మంత్రి అలాగే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కాబట్టి దేశంలో ఒకటి కూడా మనం చేస్తున్నాం, అదానీ కానీ అంబానీ కానీ ఈరోజు ప్రాపర్టీ అంతా సమాజాన్ని అవుతుంది. ఎవరు పోయేటప్పుడు ఎవరు తీసుకుపోరు, ఉద్యోగాలు ఎంత వస్తున్నాయి అనేటువంటిది చూడాలి మనము. ఎంత మనము ఇతర దేశాలతో పోటీపడేగా నాణ్యమైనటువంటి వస్తువులు తయారు చేస్తున్నాము, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయి, ఎన్ని బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి, ఏది వచ్చినా కూడా అల్టిమేట్గా నా దేశానికి సంబంధించి గౌరవం పెంచే విధంగా ఉండాలి. నా దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఉపాధి దొరకాలి, యువతకు ఉపాధి దొరకాలి. నా దేశము ఈరోజు ప్రపంచంలో ఒక శక్తిశాలి దేశంగా ఎదగాలి. కాబట్టి అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, అది మాకు లెక్క కాదు, ఎవరున్నా ఎవరు పోయినా. కానీ నా గ్రామంలో ఉన్నటువంటి దళిత కుటుంబానికి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఒక యువకుడికి లోన్ ఇచ్చి తన కాళ్ళ మీద నిలబెట్టగా ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేస్తున్నామా లేదా అనేదే ఈరోజు నా ముందున్నటువంటి ప్రశ్న. జెంటిల్మెన్ సార్, షబీర్ ఫ్రమ్ ద న్యూస్ మినిట్. బిఫోర్ 2014 ద బీజేపీ యూస్ టు టాక్ అబౌట్ కరప్షన్ అండ్ అక్యూజ్ సెవరల్ లీడర్స్ ఆఫ్ కరప్షన్. నౌ ఆల్ ద లీడర్స్ దట్ ద బీజేపీ హెస్ అక్యూజ్డ్ ఆఫ్ కరప్షన్ ఆర్ నౌ ఇన్ బీజేపీ. So why should the people vote for a party like BJP, which has all corrupt leaders now, including Ashok Chavan and Ajit Pawar? And what does corruption mean to BJP now? And I also have another question. You are also a minister of the Northeast region. Why is Manipur still burning, sir? Why is that the BJP has failed to control the violence in Manipur? Modati prashna. అవినీతి పరులందరూ బీజేపీలు ఉన్నారన్న ప్రశ్న మాటకు నేను వ్యతిరేకిస్తున్నాను. అది పూర్తిగా వాస్తవ విరుద్ధం. అశోక్ చవాను అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీలో మాజీ ముఖ్యమంత్రిగా చేరిన విషయం వాస్తవమే. ఆయన మీద ఉన్నటువంటి దర్యాప్తు ఆరకం కొనసాగుతుంది. మేము మళ్ళీ ఒకసారి మనవి చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఏ పార్టీ నాయకులు కానీ అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంటే ఎవరి మీద దర్యాప్తు ఆగదు. ఖచ్చితంగా వచ్చే 5 సంవత్సరాల్లో మేము మోడీ గ్యారంటీ ఇస్తున్నాము, అవినీతి మీద మరింత మా పోరాటం కొనసాగుతుంది. దీంట్లో మా కమిట్మెంట్ తెలుసు. మేము ఈరోజు ఏ ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల మీద కానీ పిఎంఓ ఆఫీస్ మీద కానీ ఒక్క రూపాయి దుర్వినియోగం చేసి నేను ఒక్క ఆరోపణ లేదు. ఈరోజు ఏ ఒక్కరు కూడా